Hello friends, welcome to Suneetha Kitchens. Eros mana channel lo restaurant style chicken leg joint fry ni inkloni ela easy ka tasty ka tayar cheskolanedi chupisanandi. Taste matram chala baaguntundi. Chala simple ga kuda tayar cheskochu anamata. Ippudu tayari vidhanani chusedamu. Munduga 4 nunchi 5 chicken leg joints ni teeskoni subhranga kadigi ee vidhanga rendu vaipula kuda gaatlu pettukolandi. Koncham loduga pettukondi. ఇప్పుడు మారినేషన్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా 1 teaspoon దాకా ఉప్పు, 1 నిమ్మకాయ ఫుల్గా రసం పిండుకోవాలి. ఈ నిమ్మ రసం ఉప్పు అంతా కూడా లెగ్ పీసెస్కి బాగా పట్టే విధంగా మనం కలుపుకోవాలి. గాట్ల మధ్యలోకి ఈ నిమ్మ రసం ఉప్పు అంతా కూడా వెళ్ళే విధంగా మనము బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలండి. ముందుగా ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనం తర్వాత వేసే మసాలాలన్నీ కూడా పర్ఫెక్ట్గా పడతాయి, త్వరగా మ్యారినేషన్ అవ్వడానికి సహాయపడుతుందన్నమాట. 15 నిమిషాల తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము 1 by 1 మసాలా పౌడర్స్ వేసుకుందాము. ముందుగా 1/4 teaspoon దాకా పసుపు వేసుకోవాలి. తర్వాత 2 teaspoonల కారం వేస్తున్నాను. కారం అనేది మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే కారం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. తర్వాత వేయించిన జీలకర్ర పొడి 1/4 teaspoon, అలాగే వేయించిన ధనియాల పొడి 1/2 teaspoon వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి 1 చిటికెడు వేసుకుందాము. ఇప్పుడు గరం మసాలా పౌడర్ 1 teaspoon దాకా వేసుకోవాలి. అలాగే మీకు ఇష్టమైతే తందూరి మసాలా ఉంటుంది కదండి, అది కూడా 1 teaspoon వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు 1 teaspoon దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి, 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకోవాలండి. బియ్యపిండి కార్న్ ఫ్లోర్ ఈక్వల్గా వేసుకోవాలన్నమాట. అలాగే ఇవి వేసుకునే ముందు ముందుగానే జల్లించి వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకుంటే సరిపోతుంది. చివరగా 1 చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసమేనండి. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ చికెన్ పీసెస్కి పట్టే విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఈ ఘాట్ల మధ్యలో ఈ మసాలాలన్నీ కూడా వెళ్ళే విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ పెరుగు సరిపోకపోతే ఇంకాస్త వేసుకోవచ్చు. ఈ విధంగా సరిపడగా వేసుకొని బాగా కలుపుకుందాము. పైన కోటింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి చివరగా సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని మనం 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని. మీకు అంత టైం లేకపోతే 1/2 గంట పాటైనా మ్యారినేట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా టైం ఉన్న వాళ్ళు ఓవర్ నైట్ అంతా కూడా మ్యారినేట్ చేసుకొని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. నేనైతే 2 గంటల పాటు మ్యారినేట్ చేశాను. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని 1 కడాయిలో వేసి బాగా వేడి చేశాను. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ చికెన్ లెగ్ జాయింట్స్ని ఆయిల్లో వేసుకోవాలి. కడాయి సరిపడగా వేసుకోండి. ఒకేసారి అన్ని వేసినా కూడా సరిగ్గా వేగవు. ఈ లెగ్ పీసెస్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించాలండి. హై ఫ్లేమ్లో వేయించితే పైనంతా కూడా బాగా వేగిపోయి లోపల సరిగ్గా చికెన్ ఉడకదు. అలాగే లో ఫ్లేమ్లో వేయించినట్లయితే వేగుతాయి కానీ ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఓపిక్గా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయన్నమాట ఇవి. ఇలాంటి రెసిపీస్ చేసుకునేటప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఎక్కువసేపు చేసుకోవాలండి. అంటే మినిమం 6 to 8 hours కనుక మనం మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టి టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. కాసేపటి తర్వాత చూస్తే ఈ చికెన్ లెగ్స్ అనేవి బాగా వేగిపోయాయండి. పైనంతా కూడా క్రిస్పీగా తయారైపోయాయన్నమాట. కలర్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోయాయి. వెంటనే వీటిని కిచెన్ టిష్యూస్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ చికెన్ లెగ్స్ వేగడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుందండి. కాస్త ఓపిక్గా చేసుకుంటే టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. పిల్లలు ఎంతగానో ఇష్టపడి ఈ చికెన్ లెగ్ జాయింట్స్ని చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.